నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం టి నరసాపురం ఎంపీడీఓ ఆఫీస్ నందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సెర్పు సంబంధించిన 15,77,032 రూపాయలు, అదే విధంగా 2018-19 సంవత్సరానికి 14,14,44,404 రూపాయలు, మొత్తం 14,30,20,36,436 రూపాయల పన్నులు ఎంజీఎన్ఆర్ఎస్ కింద టీనరసాపురం మండలం 15 గ్రామాల్లో అమలు పరచడం జరిగింది. దీనిపై ఏపీ శాట్ నుంచి డిఆర్పీలు వచ్చి ఈ 15 గ్రామాలు గత 10 రోజులుగా అవి పనులు జరిగినా లేవని విచారణ జరిపి వారి నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రకారం ఆ స్టాఫ్తో కూడా ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా వారితో మాట్లాడి వారి నుంచి కూడా వివరణలు తీసుకొని మొత్తం 36,75,074 రూపాయలు రికవరీ రాయడం జరిగింది ఈజీఎస్ కింద. అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్కి 231,623 రూపాయలు, సెర్ప్కి 19,37,999 రూపాయలు, యానిమల్ హస్బెండరీ 139,047 రూపాయలు, హౌసింగ్ కార్పొరేషన్ 51,480 రూపాయలు, ఎస్ఎస్ఏ 1,700 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. రికవరీ రాయటం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం అయింది. దీనిపై మరి ఒకసారి పర్సనల్ హియరింగ్కి పీడీ గారు మళ్ళీ పిలిచి దాని మీద ఈ ఇవాళ చేసిన దానికి కరెక్టా కాదని వారు కూడా విచారణ జరిపి ఫైనల్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి రైతులు 2 సార్లు వరి పంటను వరదల కారణంగా ఎరువులు పోసి కాపాడుకుంటున్నారు, కానీ ఈసారి రివర్ తుఫాన్ వల్ల ధాన్యం తడిచి ముద్దయింది. కోత కోసిన పొలాలు నీటి మునిగాయి. ఇప్పుడు ఏ మందులు వాడాలో తెలియట్లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పంట నష్టాలు ఇవ్వకపోతే చేసిన కప్పులకు ఆత్మహత్య చరణం అంటున్నారు. ఆర్ఎన్బి అధికారులు నిర్లక్ష్యం. సామల్కోట పిఠాపురం రహదారిలో ఏలేరు కాలువపై బ్రిడ్జ్ కుప్పకూలే వరకు ఏ అధికారులు పట్టించుకోలేరు. కూలిపోయిన తర్వాత టెంపరీ డైవర్షన్ రోడ్డు వేశారు. అది కూడా ఆర్ఎన్బి అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో వేశారు. అధికారులు సాంకేతిక లోపం వలన సరైన మార్గదర్శకాలు అనుసరించక వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా దాని మీద వాహన రాకపోకలు అంతరాయం కలిగి ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతుంది. నగరంలోని పాత బస్టాండ్, రవీంద్రనగర్, ద్వారకా నగర్, నాగరాజుపేట, బాలాజీ నగర్, తారక రామారావు నగర్ ప్రాంతాలు చుట్టుముట్టిన వరద నీరు. బొగ్గవంట ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల్లో నీటి విడుదల చేయడంతో నగరంలోని భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. మోకాలి లోతు మేర ప్రవహిస్తున్న వరద నీరు భయాందోళనలో పాత బస్టాండ్ ప్రాంతవాసులు. రాత్రికి ఇదే విధంగా వర్షం కురిస్తే 2001లో జరిగిన ఘటన పునరుద్ధం అవుతుందేమో అని భయాందోళనతో ప్రజలు. మంజీర నదిలో దూకి ఏవో ఆత్మహత్య. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రవిపల్లి బ్రిడ్జ్ పై నుంచి మంజీర నదిలో దూకి అరుణ అనే వ్యవసాయ శాఖ అధికారిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఈవోగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి కారులో వచ్చిన అరుణ బ్రిడ్జ్ పై నుంచి నదిలో దూకి బలవత్ మరణానికి పాల్పడ్డారు. విషయం అందుకున్న అధికారులు గల్లంతైన అరుణ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బీసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నినాదాలపై నిరసన. అనంతపురం జిల్లా కమదూరు మండలం బీసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కర్షక కార్మిక విధానాలను ఎండగట్టడానికై వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు సిపిఐ సిపిఎం సిఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాల్లో వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలి. రైల్వే ఆర్థిక రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. వ్యతిరేకించాలి. రైల్వే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బ్యాంకింగ్ రంగాన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించండి. రైల్వే ఎల్ఐసి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. వ్యతిరేకించండి. బిఎస్ఎన్ఎల్ రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. వ్యతిరేకించండి. ఎల్ఐసి బ్యాంకింగ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. కార్మిక సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి పర్మినెంట్ ఉద్యోగం నాలుగవ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలి. చివిత ప్రయమాలను వెంటనే అంగన్వాడి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వెంటనే అంగన్వాడి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వెంటనే అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం వెంటనే అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం వెంటనే చిరు వ్యాపారులకు ఒక వరం. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారులు సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థిక ఇబ్బందులు కళ్లారా చూసి చెల్లించి వారి అభివృద్ధి కొరకు జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారని రాజనగరం సభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ చెక్కంపూడి రాజా అన్నారు. రాజనగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో చేపట్టిన జగనన్న తోడు పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన స్మార్ట్ పరిస్థితి లబ్ధిదారులు ఉన్నటువంటి మండలం మన మండలం. ఈ విషయానికి ఖచ్చితంగా మన ఎండిఓ గారిని మాత్రం అభినందించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఆ క్రెడిట్ అంతా కూడా అయిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అధికారులు ఉన్నప్పుడే నిజంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి కూడా ఈవేళ ఈ పథకం యొక్క పనితీరే దీనికి ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎండిఓ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలోని కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు లేక వెల్ఫేర్ అసిస్టెంట్సు మన వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా పార్టీలకి మతాలకి కులాలకి ప్రాంతాలకి రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ కూడా అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకం అయినా కూడా అందాలి అనేటువంటి ఆదేశాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇస్తూ ఉన్నారో మరి ఆ ఆదేశాలను తూచా తప్పకుండా కింద స్థాయిలో అమలు చేస్తూ ఎక్కడెక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఏరి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మన ప్రభుత్వమే స్వయంగా వాలంటీర్ రూపంలో ఇంటికి వెళ్ళి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళని పథకానికి అప్లై చేయించి వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టుగా చేయడం అనేటువంటిది నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక సైన్యంలాగా పనిచేస్తూ ఉంది. బహుశా ఇక్కడ చాలామంది ఐడెంటిటీ కార్డులతో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వాలంటీర్లేమో అని చెప్పాను అనుకుంటా ఉన్నా. వాలంటీర్లేనమ్మా మీరందరూ అందరినీ ప్రత్యేకించి అభినందిస్తూ బహుశా నిజంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ ఉదయమే ఎండిఓ బాగా కాస్త భారీగా పెడదామని చెప్పాను అన్నారు. కాకపోతే కొంచెం సమయం కుదరక పెట్టలేదు. కానీ సాయంత్రం వచ్చి కాసేపు ఆ స్టాల్స్ అన్నీ అలా తిరిగి వాళ్ళతో కాసేపు సమయం గడిపేసరికి నిజంగానే పొద్దున్న కార్యక్రమం పెట్టుంటే బాగుండేదేమో అని చెప్పాను అనిపించింది. ఏదేమైనా ఈ కాసేపు మీ అందరితో గడపడం సంతోషంగా ఉంది. ఈ డబ్బులు అందరూ కూడా చక్కగా సక్రమంగా ఉపయోగించుకొని మీ అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని సమాజంలో మీకు కూడా ఒక మంచి గౌరవ స్థానం ఉండాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ ఉన్నారో
దానికి అనుగుణంగా మీ అందరూ కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవాలని చెప్పి ఆ భగవంతుడి దయతో ఎప్పుడైనా కూడా ఎవరైనా వారి జీవిత ప్రస్థానం లేక వ్యాపారాలైనా ఇంకొకటైనా ఎదగాలి అని అంటే ఎప్పుడైనా ఒక రూపాయితోనే బహుశా స్టార్ట్ అవ్వచ్చు. మనం కొన్ని సినిమాలు కూడా వస్తాం. అలాగే మీ అందరూ ఈ 10,000 నుంచి మొదలుపెట్టి రాబోయే రోజుల్లో లక్షాధికారులు కోటీశ్వరులు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఏదో కేవలం మాట వరుసకు కాకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా అని చెప్పి. ఆవుకుపట్నంలో కొత్తగా నిర్మాణం చేయబోయే నేషనల్ హైవే పనులు పరిశీలించిన శ్రీ చల్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ రోడ్డు మీద అక్రమ నిర్మాణం చేసిన వారు వెంటనే మార్కింగ్ వరకు తమ ఇళ్లను స్వచ్ఛందంగా తీసివేయాలని లేని ఏడల అధికారులు ప్లక్లైర్ తో తొలగిస్తారని హెచ్చరించారు. మన బనవంతపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అంటే అవుకు బనవంతపల్లి కోయిలకుట్ల సంజాపుల పొలిముంబ ఈ 5 మండలాల పరిధిలో లబ్ధిదారులు 2,291 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2,291 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం ఈరోజు మన బనవంతపల్లి నియోజకవర్గంలో మాత్రమే 2,29,10,000 పంపిణీ చేస్తున్నాం. వడ్డీ లేని రుణాలు ఒక్కొక్క లబ్ధిదారునికి 10,000 చొప్పున వడ్డీ లేని రుణాలు. మన ఊపు మండలానికి వస్తే ఊపు మండల పరిధిలో ఉన్న ఊపు టౌను ప్లస్ అవుకు చుట్టూ ఉన్న మండల పరిధిలో ఉన్న గ్రామాలు అన్నీ కలిపి 326 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 326 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకందరికీ ఈరోజు 32,60,000 ఇస్తున్నాం వడ్డీ లేని రుణము. మీకు పదే పదే చెప్తున్నాను, వడ్డీ వాళ్ళు ఒక పైసా మేమిచ్చే 10,000 రూపాయలకు ఒక పైసా వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. వడ్డీ లేని రుణం మాత్రమే ఇది. వాళ్ళంతా వడ్డీ కట్టుకొని సంవత్సరం తర్వాత వాళ్ళు వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టేస్తే మళ్ళీ 10,000 ఇస్తాం. వాళ్ళు మీరు మీకు అర్థమైందమ్మా, మీకోసం కూడా చెప్తున్నారు, విలేకరులకే కాదు మీరు కూడా వినండి. మీరు ఇప్పుడు 10,000 తీసుకుంటారు కదా, మీరు 10,000 వ్యాపారం కోసం మీరు చేసే వ్యాపారం కోసం వాడుకోండి. గవర్నమెంట్ వడ్డీ బ్యాంకులో కడతాది, బ్యాంకు మీకు డబ్బిస్తుంది, దానికి 1,000 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఎవరికి మీకు ఇచ్చిన 10,000కు 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. మొత్తం రాష్ట్రం మీద 1,000 కోట్ల రూపాయలు అది బ్యాంకుకి ఇస్తుంది. మళ్ళీ అది మీకు ఎందుకు అవన్నీ, మీకు డబ్బు బ్యాంకులు ఇస్తారు మీరు తీసుకోండి, దానికి వడ్డీ వద్దు. 10,000 అంటే 10,000 ఇస్తాను మీకు, 10,000కు మీరు పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు. మీరు మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ 10,000 చెల్లిస్తే తిరిగి మళ్ళీ 10,000 ఇస్తారు, దానికి కూడా వడ్డీ లేదు. మా ప్రభుత్వం ఉన్నంత కాలం ఇట్లనే జరుగుతుంది. మళ్ళీ ఏదో కాలం మంచిది వస్తే ఇంకా మంచి ప్రోగ్రామ్ రావచ్చు. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్లు చెప్పాము కదా, ఇచ్చాము అందరికీ, ఇది కూడా ఒకటి. ఇప్పుడు అవును టౌన్ మీకు చెప్పాను, కర్నూలు జిల్లా చెప్పాను, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చెప్పాను, అవుకు మండలం చెప్పాను, అవుకు టౌన్ చెప్తున్నాను. 10,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఓకే, 214 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు 214 మంది అంటే వీళ్ళని కాదు, ఇంకా ఉన్నారు కదా ఊళ్ళల్లో, పల్లెటూళ్ళలో కూడా ఇస్తాం, ఊళ్ళో వాళ్ళ టౌన్లో వాళ్ళకి అందరికి ఇస్తాం. 214 మందికి ఎంత డబ్బిస్తున్నామంటే 21,40,000, 21,40,000 మీకు ఈ పథకం పేరు జగనన్న కోడు. చిరు వ్యాపారులకు
వీధి పక్కన బండ్లు పెట్టుకునే వ్యాపారస్తులకు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల వ్యాపారులకు, పేదవాళ్ళు ఇట్లా వీళ్ళంతా పేదవాళ్ళు కాదు, మేము తెలుసు ఊరి కష్టానికి పోలేక చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. ఏదో వాళ్ళకి పిల్లలు ఇంకా పిల్లలను చాపుకుంటూ వాళ్ళ పిల్లలు ఏదైనా సాధించుకుంటూ వాళ్ళ కోసం మేము చేసే ఈ యొక్క రుణ సదుపాయం. అందువల్ల వీళ్ళందరికీ ఈ ఇంతకాలం మేము ఇవ్వకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దిన వడ్డీ ఉండేది, వారం వడ్డీ ఉండేది, నెల వడ్డీ కూడా ఇచ్చేవారు. దిన వడ్డీకి ఇస్తారంటే వాళ్ళు అమ్ముకోవడము, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం సరిపోయి, ఒకరోజు వ్యాపారం లేదంటే వాడే వడ్డీ మార్పు చేయడం తీసుకుంటారు. వాళ్ళు వడ్డీ అంతటే అంత అయిపోతారు. ఏడు వాళ్ళ మొహం అనిపిస్తే చూడండి, కష్టం చేసుకొని బతికి పిల్లలకు సాకి సాగి వాళ్ళకు పూట పెట్టి పెట్టలేక అటువంటి కష్ట జీవులకు మేము ఇచ్చే పథకమే జగనన్న తోడు 10,000 రూపాయలు. ఇవన్నీ మీకు అన్నీ చెప్పాను నేను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,00,000 మందికి ఇస్తున్నాము. ఏ ఒక్కటి పొరపాటు రాయకండి ఫిగర్స్. ఒక్కొక్కరికి 10,000 చొప్పున 1,000 కోట్ల రూపాయలు ఈరోజే, ఈరోజే 1,000 కోట్ల రూపాయలు. కర్నూలు జిల్లాలో 29,661 లబ్ధిదారులు, వాళ్ళందరికీ 29,64,10,000 ఈరోజే రిలీజ్ చేస్తున్నారు. మన గణపల్లి నియంత్రణంలో 2,291 మంది లబ్ధిదారులు, వాళ్ళకు 2,29,10,000 ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మన ఉర్పు మండలంలో 326 మంది లబ్ధిదారులు, వాళ్ళకు ఈరోజు 32,60,000 చేస్తున్నారు. అవుకు పట్టణంలో వచ్చి, అవుకు టౌన్లో వచ్చి 214 మంది లబ్ధిదారులు. వీళ్ళందరూ మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే దానికి ఎటువంటి భేదాలు భేదం ఉండకూడదు. ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళే అడుగు, వాళ్ళు మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు పడికి అప్పుడు చేయలేకపోతే మగవాళ్ళు చేస్తే మగవాళ్ళకి ఇస్తాము. ఈ యొక్క ఇది భేదం ఏముండదు. ఒక టౌన్లో 214 మంది, అవుట్ టౌన్ మనం ఇస్తున్నటువంటి రుణము 21,40,000 రూపాయలు. ఇది జగనన్న దగ్గర 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఇరుపురపాయ నుంచి చేపల దాకా. ఆ పాదయాత్రలో ఈ చాలా ఆయన చాలా మందికి చాలా వాగ్దానాలు చేశాడు. దాదాపు ఇప్పటికే 20-30 వాగ్దానాలు నెరవేర్చాం, అంటే 90% పైన నెరవేర్చాం కూడా. ఈరోజు ఇచ్చే ప్రోగ్రాం ఆయన ఇచ్చిన వాగ్దానంలో మరొకటి, అదేమంటే చిరు వ్యాపారులు ఎవరంటే రోడ్డు పక్కన తోపుడు పనులు పెట్టుకున్న వాళ్ళు, ఈ యొక్క చిన్న చిన్న చేతి వృత్తులు పనిచేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏదో 4 గేదెలు పెట్టి పాల ముక్కని బతుకుతుంటారు వాళ్ళు, బంకులు పెట్టుకుంటారు. అనేక మందిని విచారిస్తే అనేక రకాలు చెప్పారు పాపం. వాళ్ళంతా చిన్న బతుకులు, వాళ్ళు చాలా చిన్న బతుకులు. అంటే కూలి పని చేయలేక ఇది ఏదో ఒక ఇంటి దగ్గరనో లేకపోతే వాళ్ళకి అనుకూలమైన స్థలంలోనూ ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటారు. ఆ రోజు కొనుక్కొని వచ్చేదాకా కూడా వాళ్ళకు 10,000 డబ్బు కలుగుతుంది. ఆ 10,000 డబ్బు ఇంతవరకు ఏం చేశారంటే, వాళ్ళు ఎవరైనా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి వడ్డీ తెచ్చుకుని 5,000, 10,000, 2,000, 3,000 అది ఎంత వడ్డీ వేసుకునేటోళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ నెల్లు పోతే వచ్చారు కదా అని 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ వేసుకొని వాళ్ళ నెచ్చిన పెట్టి మన వసూలు చేసుకునేవాళ్ళు. వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళ వడ్డీలకే తగ్గు. అటువంటి దానిని ఉద్దేశించే ఈ యొక్క గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ వీధి వ్యాపారం చేసుకునే వాళ్లకు జగనన్న తోడు అనే పథకం కింద, జగనన్న తోడు ఈ పథకం పేరు,
బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు వీళ్లకు రుణమిస్తారు. బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు రుణం ఇస్తారు. ఆ రుణానికి వీళ్ళు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు కూడా తెలుసుకోండి తల్లి, నేను చెప్పే మాటలు మీరు కూడా వినండి. ఇది ఊరికే విలేకరులకు చెప్తున్నానని కాదు, మీరు కూడా వినాలి. ఆ 10,000 రూపాయలకు మీరు ఏం వడ్డీ ఏం కట్టద్దు. 10 పైసలు కూడా వడ్డీ లేదు మీకు. ఊరికే ఆ వడ్డీ లేని రుణం ఇది. 10,000 రుణం ఇస్తాము, ఇప్పుడు ఇస్తారు. ఎంతమందికి ఇస్తున్నామంటే దాదాపు ఈ రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఆ 10 లక్షల మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కట్టాలంట. 1,000 కోట్ల రూపాయలకు పశ్చిమ గోదావరి జిల్లా లింగపల్లి మండలం ధర్మాజిగూడెం గ్రామానికి చెందిన సొంగ రామారావు అనే వ్యక్తి ఒక గత కొద్ది కాలంగా అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతూ ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు సొంగ సరబ్ రోషన్ మరియు తల్లూరి బుజ్జులి విషయాన్ని మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ ఎన్ఆర్ఏకు సోషల్ మీడియా ద్వారా తెలియపరచగా ఆయన వెంటనే స్పందించి నేనున్నాను అంటూ ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రామారావుకు అనారోగ్యం మెరుగుపడాలని ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మిషన్ హోప్ టీం సభ్యుల ద్వారా అందించడం జరిగింది. వెరీ వెరీ థ్యాంక్స్ రోషన్ కుమార్ గారు, టీమును మొత్తం నా దగ్గర పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టీము వచ్చారు, నన్ను ఓదార్చారు. వెరీ వెరీ థ్యాంక్స్. మీరు పదికాలను పాటు చల్లకుంటారు సార్. ఆరోగ్యంగా ఉండాలని ముద్రపండు నుంచి పంపించారు అందరికి, మన హోటల్ వాళ్ళందరికీ. అబ్బాయి సంఘాల మధ్య చంద్రపూర్ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉండాలని. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి రైతులు 2 సార్లు వరి పంటను వరదల కారణంగా ఎరువులు పోసి కాపాడుకుంటున్నాం, కానీ ఈసారి రివర్ తుఫాన్ వల్ల ధాన్యం తడిచి ముద్దయింది. కోత కోసిన పొలాలు నీటి మునిగాయి. ఇప్పుడు ఏ మందులు వాడాలో తెలియట్లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పంట నష్టాలు ఇవ్వకపోతే చేసిన కప్పులకు ఆత్మహత్యా చరణం అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నినాదాలపై నిరసన. అనంతపురం జిల్లా కమదూరు మండలం బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కర్షక కార్మిక విధానాలను ఎండగట్టడానికై వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు సిపిఐ సిపిఎం సిఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు ఆధ్వర్యంలో రాస్తారోకో ఇంత
వ్యతిరేకించాలి కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలి కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలి రైల్వే ఆర్థిక రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి రైల్వే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బ్యాంకింగ్ రంగాన్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించండి రైల్వే ఎల్ఐసి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి వ్యతిరేకించండి బిఎస్ఎన్ఎల్ రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించండి ఎల్ఐసి బ్యాంకింగ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి కార్మిక సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి పర్మినెంట్ ఉద్యోగం నాలుగవ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలి చివిత ప్రాయమాలను వెంటనే అంగన్వాడి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వెంటనే అంగన్వాడి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వెంటనే అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం వెంటనే అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం వెంటనే జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఒక వరం ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారులు సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థిక ఇబ్బందులు కల్లారా చూసి చెల్లించి వారి అభివృద్ధి కొరకు జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారని రాజనగరం సభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్కంపూడి రాజా అన్నారు. రాజనగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో చేపట్టిన జగనన్న తోడు పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన స్మార్ట్ పరిశీలించారు. హైయెస్ట్ లబ్ధిదారులు ఉన్నటువంటి మండలం మన మండలం. ఈ విషయానికి ఖచ్చితంగా మన ఎండిఓ గారిని మాత్రం అభినందించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనదే అన్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి అధికారులు ఉన్నప్పుడే నిజంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి కూడా ఈవేళ ఈ పథకం యొక్క పనితీరే దీనికి ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎండి వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలోని కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు లేక వెల్ఫేర్ అసిస్టెంట్సు మన వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా పార్టీలకి మతాలకి కులాలకి ప్రాంతాలకి రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ కూడా అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకం అయినా కూడా అందాలి అనేటువంటి ఆదేశాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇస్తూ ఉన్నారో మరి ఆ ఆదేశాలను తూచా తప్పకుండా కింద స్థాయిలో అమలు చేస్తూ ఎక్కడెక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఏరి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మన ప్రభుత్వమే స్వయంగా వాలంటీర్ రూపంలో ఇంటికి వెళ్ళి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళని పథకానికి అప్లై చేయించి వాళ్ళకి లబ్ధి చేకూరేటట్టుగా చేయడం అనేటువంటిది నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక సైన్యంలాగా పనిచేస్తూ ఉంది. బహుశా ఇక్కడ చాలామంది ఐడెంటిటీ కార్డులతో కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ వాలంటీర్లు ఏమో అని చెప్పాను అనుకుంటా ఉన్నా. వాలంటీర్లేనా అమ్మా మీరందరూ? అందరినీ ప్రత్యేకించి అభినందిస్తూ బహుశా నిజంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ ఉదయమే ఎండిఓవర్ బాగా కాస్త భారీగా పెడదామని చెప్పాను అన్నారు, కాకపోతే కొంచెం సమయం కుదరక పెట్టలేదు. కానీ సాయంత్రం వచ్చి కాసేపు ఆ స్టాల్స్ అన్నీ అలా తిరిగి వాళ్ళతో కాసేపు సమయం గడిపేసరికి నిజంగానే పొద్దున్న కార్యక్రమం పెట్టుంటే బాగుండేదేమో అని చెప్పాను అనిపించింది. ఏదేమైనా ఈ కాసేపు మీ అందరితో గడపడం సంతోషంగా ఉంది. ఈ డబ్బులు అందరూ కూడా చక్కగా సక్రమంగా ఉపయోగించుకొని మీ అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని సమాజంలో మీకు కూడా ఒక మంచి గౌరవ స్థానం ఉండాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా మీ అందరూ కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవాలని చెప్పి ఆ భగవంతుడి దయతో ఎప్పుడైనా కూడా ఎవరైనా వారి జీవిత ప్రస్థానం లేక వ్యాపారాలైనా ఇంకొకటైనా ఎదగాలి అని అంటే ఎప్పుడైనా ఒక రూపాయితోనే బహుశా స్టార్ట్ అవ్వచ్చు. మనం కొన్ని సినిమాలు కూడా చూస్తాం. అలాగే మీ అందరూ ఈ 10,000 నుంచి మొదలుపెట్టి రాబోయే రోజుల్లో లక్షాధికారులు కోటీశ్వరులు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఏదో కేవలం మాట వరుసకు కాకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా అని చెప్పి థ్యాంక్ యూ.